ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అతి పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం. మీ ఇంటి బయట దీన్ని పెట్టండి. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది, అదృష్టం వరుస్తుంది. నిజమే, మన పూర్వీకులు మనకి నిత్య జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపాయాలు చెప్పారు. వారు ఆచరించేవారు, మనకు తెలిసేది కాదు. కొంతమంది ఇప్పటికీ కూడా ఈ ఉపాయాన్ని కొన్ని కుటుంబాల్లో ఆచరిస్తూ ఉంటారు. ఈ ఉపాయంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది. మీ ఇంటి బయట దీన్ని పెట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అదృష్టంతో పాటు మీకు అపజయం అనేది లేకుండా ప్రతి పని పూర్తవుతుంది. నిజమే అది. ఈ ఉపాయాన్ని నేను ఉపాయం చెప్తాను. ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే ఈ ఉపాయాన్ని అంతకుముందు మీ కుటుంబంలో ఎవరైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మన పెద్దలు మన జీవన విధానంలో భాగంగా చేశారు. ఇది చాలామంది, అంటే ఇది గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు, పనులు అవ్వనప్పుడు ఇలా చేసి వారు వెళ్ళేవారు. దానివల్ల ఆ పని విజయం సాధించేవారు. ఎలా చేయాలి చెప్తాను. మీకు ప్రతి పనిలోనూ విజయం లభించడానికి, అపజయం అనేది లేకుండా ఉండడానికి ఈ చిన్న పరిహారం. డబ్బు ఖర్చు అయ్యేది కాదు, ఇంట్లో ఉండే పదార్థంతో చేసేదే. ఇది ఎప్పుడు చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీకు ఉన్న సమస్యకి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి. అలాగే కొత్త ఛానల్స్ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఉపాయాన్ని మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, అలాగే మీకు ఏదైనా ఒక పని దీర్ఘకాలంగా అవ్వకుండా ఉన్నప్పుడు చేసి చూడండి. ఈ ఉపాయం చాలా తేలికైంది, సరళమైంది. అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం. ఎటువంటి నియమ నిబంధనలు లేదు, ఎవరైనా చేయవచ్చు. చాలా తేలికైంది ఈ ఉపాయం. బాగా గుర్తుంచుకోండి, ఈ ఉపాయానికి ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు, మంత్రం జపించాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయాన్ని అందరూ చేయవచ్చు, అన్ని మతాల వారు చేయవచ్చు. అలాగే పర్టికులర్గా, అంటే కొంతమందికి మనం జాతక ప్రకారం మనకి ఏదైతే అన్ని రాశులు వారు చేయవచ్చు, ముఖ్యంగా మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, సింహరాశి వారు ఈ ఉపాయం చేయడం వల్ల అత్యధిక ఫలితం పొందుతారు. అలాగే 9వ తారీఖు పుట్టినవారు, 18వ తారీఖు పుట్టినవారు, 27వ తారీఖు పుట్టినవారు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక పట్టు నవ్వదు, వారికి చాలా చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఇది తేలికైన అత్యధిక అంటే ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే, ఇది మనకు అనుకోని విధంగా కూడా మనకు సహాయం చేస్తుంది. అంత అద్భుతమైన ఉపాయం. మీరు ఇంకెవరు చేయవచ్చు చెప్తాను, అంటే మనకు అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మీకు రావాల్సిన డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు, శుభకార్యాల గురించి మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు, బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే మీరు అనుకున్న ప్రతి పనిలో మీరు అనుకున్న టైంకి పూర్తి అవ్వాలి, మీరు చేస్తున్న పనిలో విజయం రావడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయంలో కూడా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మళ్ళీ ఎందుకు చెప్పానండి రెండవసారి మాట, మనకి అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి చూసే మిత్రులు కొంతమంది ఉంటారు. వారి కోసం కూడా 1-2 సార్లు చెప్పవలసి వస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సింది బెల్లం, కర్పూరం. మామూలు కర్పూరం అయినా పర్వాలేదు, పచ్చ కర్పూరం అయినా పర్వాలేదు. ఈ ఉపాయాన్ని శుక్రవారం, అంటే మీరు ఏదైనా ఒక శుక్రవారం మొదలుపెట్టి వరుసగా 21 రోజులు చేయండి, వరుసగా. లేదంటే మీరు ఏదైతే ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారో అప్పుడైనా చేయవచ్చు, అంటే ఆ పనికి ముందు కూడా చేయవచ్చు. లేదు కంటిన్యూగా బయటికి వెళ్తూ వ్యాపార డీల్స్లో ఉన్నవారు కంటిన్యూగా 21 రోజులు కంటిన్యూ చేయండి. అంటే ఆ ప్రభావం అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అలాగే మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు మీ ఇంటి హాల్లో కొంచెం కర్పూరం తీసుకోండి. కొద్దిగా నేను చూపిస్తాను, ఇలా కొంచెం కర్పూరం తీసుకోండి. మీరు ఎవరైతే బయటికి వెళ్తున్నారో వారు మీ హాల్లో, మీ ఇంటి హాల్లో కర్పూరాన్ని వెలిగించండి, కొద్దిగా వెలిగించండి, చూపిస్తాను.
ఇలా వెలిగించండి. మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు మీ ఇంటి హాల్లో కొంచెం కర్పూరం వెలిగించండి. మీరు ఏ సమయంలో అయినా చేయవచ్చు, అది ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం అయినా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కర్పూరం వెలగడం మారిపోయిన తర్వాత మీకు ఏదైతే కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, అంటే మీరు పర్స్ కావచ్చు, ఫోన్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, ఏదైనా సరే తీసుకోండి. ఒక్కసారి మీరు గుమ్మం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు ఇలా రెండు బెల్లం ముక్కలు తీసుకోండి, చిన్నవి రెండు తీసుకోండి, ఇలా రెండు తీసుకోండి. ఒక ముక్క అంటే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు మీరు ఈ రెండు బెల్లం ముక్కల్లో చిన్నవి తీసుకోండి, పెద్దవి కాదు, ఒక బెల్లం ముక్కని మీ నోట్లో వేసుకోండి. రెండవ ముక్కని మీ ఇంటి గుమ్మం బయట, ఇది మీరు నోట్లో వేసుకున్నారనుకోండి, ఈ చిన్న ముక్క ఉంది, ఇది మీ ఇంటి గుమ్మం బయట. మీరు ఇంటి లోపల నుండి బయటకు వెళ్ళే ముందు పక్కన పెట్టి వెళ్ళాలి, కుడివైపు. అంటే మీరు ఏదైతే వెళ్తున్నారో ఇది మీ కుడి చేయి అనుకోండి, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు ఇది గుమ్మం అనుకోండి, ఈ ఇంటి గుమ్మం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇది మీ కుడి చేయ, ఈ కుడివైపు గుమ్మం బయట, ఇంటి లోపల కాదు, ఇంటి బయట గుమ్మం బయట పెట్టి మీరు పని మీద వెళ్ళాలి. అంటే ఇంటిలోంచి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముందు ఇంట్లోంచి వెళ్ళే ముందు ఒక ముక్క నోట్లో వేసుకోవాలి, బయట వెళ్ళే ముందు ఈ ముక్క కుడి పక్కన పెట్టి వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. వెనకకి ఇంటి మళ్ళీ ఇంటికి వెనక్కి తిరిగి చూడకూడదు. మీరు ఇంటికి తిరిగి వచ్చే తర్వాత, అంటే మీరు పని బయటకు వెళ్ళారు, ఆ పని పూర్తి చేసుకుని వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి డస్ట్బిన్లో కానీ బయట ఎక్కడైనా పారేయండి. ఈలోపు చీమలు వచ్చి తిన్నాయనుకోండి, ఏ ఇబ్బంది లేదు, చాలా మంచిది. మీరు ఇలా చేయటం వల్ల, ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు 21 రోజులు చేస్తే, అంటే అంతకుముందు చాలా వరకు పనులు ఆగిపోయాయండి, అవడం లేదనేవారు ఎవరైతే ఉన్నారో 21 రోజులు కంటిన్యూ చేయండి, వారికి మార్పుని కనిపిస్తుంది. అలాగే మీరు అదే సమయంలో, అంటే పర్టికులర్గా ఆ సమయంలో ఫోన్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి మాట్లాడడానికి, అప్పుడైనా సరే ఇలా చేసి వెళ్ళండి. మీకు ఏ పని మీద అయితే వెళ్తారో ఆ పని పూర్తి అవ్వడానికి మీకు ప్రేరణ కలుగుతుంది. ఇది ప్రాకృతికమైన శక్తి మీకు సహాయం చేస్తుంది. చాలామంది వెళ్తున్నప్పుడు స్వీట్లో, అంటే నోట్లో స్వీట్ వేసుకుని వెళ్తూ ఉంటారు, కొన్ని కుటుంబాలు బెల్లం ముక్క తింటూ ఉంటారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మన పెద్దలు మనకిచ్చిన అద్భుతమైన ఉపాయం. దీనివల్ల ఏదైతే ఆటంకాలు ఉంటాయో ఆటంకాలు లేకుండా మీకు ఈ ఉపాయం సహాయం చేస్తుంది. అందులో అందరూ చేయవచ్చు. మేము ఇంట్లో ఉండి చేస్తున్నామండి వ్యాపారం, ఆన్లైన్ వారు మా పరిస్థితిని అడిగే వారు ఉంటారు. ఆన్లైన్ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా డీల్స్ మాట్లాడే ముందు ఈ పరిహారం చేయవచ్చు. అంటే గుమ్మం బయట పెట్టి ఆ తర్వాత అలా ముందుకు వెళ్ళి ఇంట్లోకి వచ్చి మళ్ళీ మీరు పని చేసుకోవచ్చు. అది మాట్లాడి బయట, ఫోన్తో బయట మాట్లాడండి, ఇంట్లో ఉండి కాదు, బయట ఉండి మాట్లాడి మీరు చేసుకోండి. అలా మీరు ఎవరైనా సరే చేయవచ్చు. ఇది చాలా తేలికైన అద్భుతమైన పరిహారం. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.